हेलो पुलिस स्टेशन नेनु ब्लू स्टार होटल నుంచి మాట్లాడుతున్నాను సార్ మీరు వెంటనే ఇక్కడ బయలుదేరి రావాలి సార్ ఇక్కడ ఇక్కడ కొమ్మ ఆత్మహత్య చేసుకుంది రజనీకి అబ్బాయికి పెళ్లి నిశ్చయమయ్యేలోగా ఈ విధంగా జరుగుతుందని మాత్రం అనుకోలేదు నువ్వు బాధపడకు మామయ్య పెద్దవాడికి నువ్వు ఎదిగులు పడితే చిన్న పిల్ల రాజీ ఏమవుతుంది బావా నువ్వేమనుకోకపోతే నాదో చిన్న కోరిక మరేం లేదు మా అబ్బాయి పర్వతాలకి రజనీకి అనుకున్నట్లు పెళ్లి జరగలేదు పోనీ మన చిన్నమ్మాయి రాజీకి వీడికి అదే ముహూర్తాన్ని పెళ్లి చేస్తే బాగుంటుందేమో అని అవును మామయ్య నీ కళ్ళుని కావటం కంటే నాకు ఆనందం ఏముంది పైగా నువ్వు చెప్తే రాజీ కాదని కూడా అక్కపోయిన దుఃఖంలో ఉన్న దాని దగ్గరకు వెళ్ళి నీ కాళ్ళకు పారాణి దాసుకుంటావా అమ్మా అని ఎలా అడగను పోయిన మనుషులతో పాటు అందరం పోతాం ఏంటి మూడు ముళ్ళు పడిన తర్వాత మూడు క్షణాల్లో రాజీ అంతా మర్చిపోతుంది మర్చిపోవడానికి పోయింది ఆస్తి ఐశ్వర్యం కాదు మావయ్య నాతో పాటు నా తండ్రి రక్తాన్ని పంచుకు పుట్టిన మా అక్క కన్నీటితో మునిగిపోయిన ఇంటికొచ్చి కళ్యాణం గురించి మాట్లాడడానికి మీకు మనసు ఎలా వచ్చింది అది కాదమ్మా అక్కడిపోయిన బాధ మాకు మాత్రం లేదంటావా ఉంటే ఇలా మాట్లాడను మా అక్క జబ్బు చేసి చనిపోలేదు చిరికితనంతో ఆత్మహత్య చేసుకుంది ఆ ఆత్మహత్యకు కారణం ఎవరో తెలుసుకునేంత వరకు ఈ ఇంట్లో పెళ్లి బాజాలు వినపడవు పచ్చని తోరణాలు కనపడవు చూసావా నాన్న పేతాశ్రీని ఎంత గొప్పగా యాక్ట్ చేశాను అందుకే నన్నందరూ నవరస నటన సర్వభౌమ అంటారు ఏంటి గురు బాస్ చెప్పినట్లు వరద బాధితులకు చేరవలసిన కల్తీ బియ్య బస్తాలు ఈ లారీలో ఉన్నాయి మీరు తీసుకొచ్చిన బియ్య బస్తాలు మన గోడౌన్లో పెట్టించండి ఓకే గురు ఏయ్ ఎవరైనా అడ్డు వస్తే ఏసిపారేయండి అవన్నీ మేం చూసుకుంటాం గురు ఓకే ఓకే తీసుకుపోయింది నాగు అని నీ బాసుకు చెప్పు నోరు మూసుకుని ఊరుకున్నాడా సరే లేకపోతే నాగస్వరం ఊదమను పడగ విప్పుకుని వస్తాను కాటేయడానికి అమ్మా నువ్వు చెప్పినట్లుగా
వరద బాధితుల కోసం ప్రభుత్వం పంపిస్తున్న ధాన్యాన్ని దోచుకొచ్చానమ్మ. దోచుకొచ్చిన ధాన్యాన్ని దాచిపెట్టు, అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది. అక్క, నీ జీవితాన్ని కాటు వేసిన ఆ నాగు కోరలు విరగొడతాను. నీకు చేసిన ద్రోహానికి ఉరితాడు బహుమానంగా ఇప్పిస్తాను. మనసు వెన్నమొద్దంతా నీతో పాటే ఉంటాను. నువ్వు తినమంటే తింటాను, నోరు మూసుకుంటే మూసుకుంటాను. గుడ్ బై మామయ్య. గుద్దులేని నాకు కాదు, కళ్ళు లేని నా వెనకాల వచ్చిన అడిగి ఏమై ఉన్నాయి నీకు? మనకున్నదే ఆ అందమైన కళ్ళు. మిస్టర్ బొండాం. బొండామా? బొండాం అంటే కారు డబ్బాలాగా, పెట్రోల్ ట్యాంకు లాగా, సారాయి ట్యూబ్ లాగా ఉన్నావని. ఇదిగో నేను అమాయకుడిగా కనిపిస్తున్నాను అనుకుంటున్నావేమో. అసలే నేను నవరస నటన సర్వభౌముణ్ణి. తినటం మొదలు పెట్టానంటే పాతికి ఇడ్లీ తింటాను, తన్నటం మొదలు పెట్టానంటే చిన్న ఇడ్లీలు కక్కేదాకా తన్నులు తింటావు అంతే కదా. ఇదిగో బావా, నువ్వు కనిపడిన వాళ్ళందరితో తగులాడ్డానుకొచ్చావా? మిస్టర్ బొండాం. నా పేరు పర్వతాలు. ఆ పర్వతానికి బొండానికి పెద్ద తేడా లేదులే. ఇదిగా ఆ పిల్లెవరు? నీకు అనవసరం. నీ భార్య అయితే ఎంత బాగున్నా. తిడితే తిట్టావు గాని చక్కటి తీయట పడి చెప్పావయ్యా. మై నేమ్ ఇస్ రాజా. రాజో గాజో నాకెందుకు? మర్యాదగా మాట్లాడడం నీకే మంచిది. మానవతల దగ్గర నేను ఎప్పుడు మర్యాదగా ఉంటాను మేడం. మీ భార్య అని అడిగానే గాని మీ ఉంపుడు గట్ట అని అడగలేదే. షట్ అప్. ఆ పేరు గల ఊరు ఈ ట్రైన్ వెళదమ్మా, బెంగళూరు వెళ్తుంది. సారీ, బెంగళూరుకి రెంటికి వెళ్ళండి. సారీ మేడం, ఆ గాడ్ పిలిస్తే పలకడం మానేసి కొన్ని యుగాలయ్యి. అదేమైనా మీ ఇంటి పేరా? ఒకటే కలర్ ఇస్తున్నారు. అసలు నాతో మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది మరీ బాగుందండి. ఈ పెట్టెను పలకరిస్తే మాట్లాడుతుందా? ఈ బెర్త్ను పలకరిస్తే సమాధానం చెప్తుందా? ఈ డ్రెస్ పలకరిస్తే బదులు చెప్తుందా? ఈ బుక్ బాబా పరాయి మగవాడు నా మీద మీదకి ఇలా వస్తుంటే దున్న పొద్దులా చూస్తూ కూర్చుంటావే. అసలే నా పేరు పర్వతాలు. నాకు రేగిందంటే నీ బతుకు పానకాలే. రా చెప్తాను. పెద్దవారేసరికల్లా నీ మరదలు నీ మీద ప్రేమ వరకు పోయాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలి? నేను సైగ చేసినప్పుడల్లా నీ మరదను చూసి నవ్వుతూ ఉండు. పిచ్చివాడ, నవరసాల్లో ఏ రసం కావాలన్నా కన్ను మూచి కన్ను తెచ్చేలాగా నటించగలను. నువ్వేం బెంగపెట్టుకోకు. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు పక్కకు తప్పుకుంటే పైకి ఎక్కుతాను. బెర్త్ పైకి. థ్యాంక్ యూ. ఇలా పిచ్చి పిచ్చిగా లేవితే నేను ఊరుకోను.
డబ్బు ఆపుతావా లేదా ఆపుకొను పుడు పర్వతాలు పర్వతాలు నువ్విలాగే చచ్చడి పడుండు కార్డ్ సీట్ ఛాన్స్ వచ్చింది బాగా నటించు పర్వతాలు ఓ మై గాడ్ కొంప మురిగింది వీడు నిజంగా చచ్చిపోయాడు అమ్మో 5 నిమిషాల్లో స్టేషన్ వస్తుంది 6వ నిమిషంలో జనం లోపలికి వస్తారు 7వ నిమిషంలో V7 జనం చూస్తారు 8వ నిమిషంలో పోలీసులు వస్తారు 9వ నిమిషంలో నిన్ను అరెస్ట్ చేస్తారు 10వ నిమిషంలో నువ్వు కింద పడిపోతావు ఇక నేను ఊపిరి పెట్టాను ఎలా అవుతుంది మన యాక్టింగ్ ఇదేమిటి మా మర్దల పిల్ల పడిపోయింది ఏమిటి ఏం కంగారు పడకు నీ ప్రేమలో పడేయటానికి ఇదో రకమైన యాక్టింగ్ ఇదిగో నీ మర్దలు నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నీ చెప్పినట్టు చెయ్యి ఈ స్టేషన్ లో కిందకి దిగిపోయి పక్క కంపార్ట్మెంట్ కి ఎక్కేసాయి నీ మర్దలు నీ గురించి కలవరించాలని నేను ఏర్పాటు చేస్తాగా నీ బాండం పర్సనాలిటీ మీద ఒట్టు ఇక చూసుకో మన్మధుల్లాగా శృంగార రసం యాక్ట్ చేయడానికి నువ్వు పిలిచినప్పుడే వస్తాను తొందరగా నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను ముందు మర్యాద డబ్బులు ఎక్కడ పెట్టు నిజంగా పర్సు పోయిందా నిజంగా పర్సు పోయిందా పోయిందా నీ బాబు గడి ఇడ్లీలు అనుకున్నావా నువ్వు పట్టిందా సరిపోయిందా పండుగ నాగవయ్యా చనిపోయిన మీ బావ భౌతికాయాన్ని నదిలో తోసేశాను మీరేం భయపడకండి ఇదిగో అతని జ్ఞాపక చిహ్నంగా ఈ పర్సు మిగిలింది ఉంచుకోండి మీరేమీ భయపడకండి ఈ రహస్యం మన ఇద్దరికి తప్ప ఇంకెవరికి తెలియదు నేను మనసు మార్చుకుని పోలీసులకు చెప్పాను అనుకోండి మీ మెడ చుట్టూ ఉన్న ఈ అందమైన కుచ్చెలకు బదులుగా తాటినారతో చేసిన ఉరుతాడు బిగుసుకుంటుంది మనసు మార్చుకోవటం మా వంశంలోనే లేదండి మీరు మాత్రం మీ గుండె నిపుణం చేసుకోండి మీ బావ ఏమయ్యాడని ఎవరైనా అడిగితే మధ్యలో దిగిపోయి సన్యాసంలో కలిసిపోయాడని చెప్పండి అవండి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా మీ గదిలోకి వస్తే మీ గదిలోకి వస్తే మీ గదిలోకి వస్తే అదే బాగున్నారా అని మాత్రం అడుగుతాను అంతే ఐఎమ్ సారీ అండి ట్రైన్ ఆగింది మీరు మీ గుండె నిపుణం చేసుకుని దిగండి కాఫీ తాగి వెళదామా అక్కర్లేదు నేను మీ కోసం శవాన్ని మాయం చేశాను మీరు నా కోసం కాఫీ కూడా తాగలేరా తాగుతాను థ్యాంక్ యూ రాజీ రాజీ నా మీద నీకు ప్రేమ పెరిగిపోయిందా మోహం వ్యామోహం పెరిగిపోయాయా
సారీ బావా, ఇతను నువ్వు చచ్చిపోయావని చెప్పాడు. ఎవడు వీడు నన్ను కొడుతున్నాడు? మా హాకీ టీంతో చెప్పి కాళ్ళు ఏర్పొట్టించాను. నేను రాజీ మామయ్య కొడుకుని, వరుసగా బావని. అయితే కనిపించిన వాళ్ళందరితో సరసలాడాలా? ఏమిటి అలా చూస్తున్నావు? రా వెళ్దాం. భద్రాజీ తీసుకురావా. ఐమ్ సారీ అండి. రాజీ, ఇదే మర్యాదగా లేదే. మా ఊరికి వచ్చి ఇలా హోటల్లో మకాన్ చేయటం నాకు అస్సలు నచ్చలేదు. నేను ఈ ఊరొచ్చింది సరదాగా ఫ్రెండ్స్ తో తిరగడానికి కదే. మా అక్కయ్య ఆత్మహత్యకు కారణమైన రాక్షసుండి చట్టానికి పట్టేవడానికి. ఏమిటి, మీ అక్కయ్య ఆత్మహత్య చేసుకుందా? అవును, నాగు అనే వ్యక్తి ప్రేమించినట్టు నటించి మోసం చేశాడు. ఆ బాధ తట్టుకోలేక మా అక్కయ్య ఈ హోటల్లోనే ఆత్మహత్య చేసుకుంది. అందుకే నా ప్రయత్నానికి మొదటి మెట్టుగా ఈ హోటల్లోనే దిగాను. అయితే పెద్ద ప్రయత్నం మీద వచ్చాం అనమాట. త్వరగా వెళ్ళి స్నానం చేసిరా. ఓకే, చెప్తారు. థ్యాంక్ యూ. నువ్వా? నా రూమ్కి ఎందుకు వచ్చావు? రూమ్ లో ఉన్నావో లేదో చూసేద్దామని. ముందు బయటికి నేడు. ఈ రోజంతా నువ్వు నాతోనే ఉండాలి, ఓకే? అలాగే. పద, ఆ టేబుల్ మీద కూర్చుందాం. ఏం తీసుకుంటావి? ఐస్ క్రీమ్ తీసుకుందామా? హాయ్. కోపమా, తాపమా, లేక సంతాపమా? షట్ అప్. థ్యాంక్ యూ. నీకు ఒంటరిగా ఉన్న ఆడపిల్లల దగ్గర చేరి ఏడిపించడం సరదానా? అది నీ వయసుకు పట్టిన దొరద లేక నీ బుద్ధికి పుట్టిన బురద? వెరీ నైస్, మీ కవిత్వం కూడా బాగా వచ్చారన్నమాట. బై ది బై, నేను ఇప్పుడు డాన్స్ అయిపోతున్నాను, మీరు నాతో పాడొచ్చుగా? నువ్వా? డాన్సా? ఈ హోటల్లోనా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీ అందరికీ ఒక శుభవార్త. నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నా రాజా డాన్స్ ప్రోగ్రామ్ ఇప్పుడు జరగబోతుంది. నీ చెవులకు విందుగా, నీ కనులకు పండుగ, ఇప్పుడు మీరు రాజా ప్రోగ్రామ్ చూడబోతున్నారు, చూసి ఆనందించండి. Bye.
పొగరులు పోజులు సొగసులు నీకు నాకు చోటంట పలుకులు నడకలు వలపులు తమ్మె ఉచరం అంట తప్పుగా అర్థం చేసుకున్నాను. మీ డాన్స్ చాలా బాగుంది. థాంక్ యూ. ఆటోగ్రాఫ్? అందమైన ఆడపిల్లలకి ఆటోగ్రాఫ్ ఇచ్చేది చేతి మీద కాదు. మరి లిఫ్ట్ ఎక్కని చెప్తాను. నిన్నటి వరకు మీరు జులై మనుషులు అనుకున్నాను. మీ పాట విన్నాక మనసు మార్చుకున్నాను. థాంక్ యూ. ఆగిపోయి చెయ్యి కలిపేంత మాత్రాన పాణిగ్రహం అయిపోదులేండి. స్త్రీ పురుష తొలి చూపు ఒక పాట, తొలి పలకరింపు ఒక కావ్యం, తొలి కలయిక ఒక మహాకావ్యం. మీరు కవులు కూడానా? అందాన్ని చూసి అభిమానించేవాడు ఆరాధకుడు, వర్ణించేవాడు కవి. మిమ్మల్ని అభిమానించమంటారా వర్ణించమంటారా? మీ అభిమానానికి అందేటంత, మీ వర్ణనకు దొరికేటంత తీరిక నాకు లేదు. ఇక్కడికి నేను అతి ముఖ్యమైన పని మీద వచ్చాను. అదేమిటో చెప్పండి, చేతనైతే సహాయం చేస్తాను. తాటాకు దొరికితే తాచుపోం దాకుంటుందంటారు, సూది మనం మోపేంత మరుగు దొరికితే నాకు మాయమైపోతారట. ప్లీజ్ నేను అతన్ని కలవాలి. అతను ఎక్కడుంటాడో మీకు తెలిస్తే చెప్పండి. అతను ఎక్కడుంటాడో తెలుసు, బట్ ఎలా ఉంటాడో మాత్రం తెలియదు. నన్ను అక్కడికి తీసుకెళ్తారా? షూర్, రేపే వెళదాం. థ్యాంక్ యూ.
నారాయణపురంలో ఈ పెళ్లి ఇంకొక గంటలో జరుగుతుంది. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి శుభాకాంక్షలు తెలపాలమ్మా. కాదు, పక్షంతలు పడక ముందే ఆ పెళ్లి చెడగొట్టి పెళ్లి కూతుర్ని ఇక్కడికి తీసుకురా. ఏమిటి సందేహిస్తున్నావు? పీటల మీద పెళ్లి ఆగిపోతే ఆ పెళ్లి కూతురు బతుకు నాశనమైపోతుందేమో. ఒక్కసారి ఆలోచించమ్మా. చెప్పిన పని చేయటమే గాని ఇది ఎందుకు చెయ్యాలి అని ఎదురు ప్రశ్నించే హక్కు ఉగ్గుబాలల్లో నీకు రంగరించిపోయలేదు. మాట్లాడకుండా వెళ్ళు. అలాగేనమ్మా. అమ్మా, నీ మాటే వేదవాక్కుగా భావించి కన్నవాళ్ళు కాళ్ళావేళ్ల పడిన, కట్టుకునేవాడు నెత్తి నోరు బాదుకున్న, అయిన వాళ్ళు ఆత్మనాదాలు పెట్టిన, పచ్చని పందిట్లో నుంచి రాక్షసంగా ఈమె పెడరక్కులు ఇరిచి ఈడ్చుకొచ్చాను. ఏ పాపం చేసిందని ఆ అమాయకురాలికి ఆ శిక్ష విధించావు? ఏ నేరం చేసిందని స్త్రీ పవిత్రంగా భావించే మూడుమూల బంధానికి ఆమెను దూరం చేశావు. నాగు, నీకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేశావు. పెళ్లి కూతుర్ని తీసుకురమ్మన్నానే గాని న్యాయాన్యాయాలు విచారించమని చెప్పలేదు. మాతృదేవో భవ అని చిన్ననాడు నీ చేత పలక మీద దిద్దించింది అమ్మ మాట ఎదురు చెప్పడానికి కాదురా, శిరసా వహించడానికి. దేవుడికి మొక్కుకునే వచ్చారా? ఎందుకు? ఎందుకేమిటండి, మనం ఏమైనా లేడి కోసమో కుందేలు కోసమో వేటకు బయలుదేరుతున్నావా? పేరు వింటేనే నెత్తులు చల్లబడే నాగు కోసం బయలుదేరుతున్నావు. చూడబోతున్నాగా ఏమిటో, తిరిగి వస్తావా అని అనుమానంగా ఉంది. నీకేం భయం లేదు, నేను రివాల్వర్ తీసుకొస్తున్నాను. ఏమండి, ముందర రివాల్వర్ లోపల పెట్టండి. నాకు కత్తులన్నా తుపాకులన్నా చాలా భయం అండి. పైగా మీరు నాగం చూసి రివాల్వర్ పేల్చబోయి చేతులు వణికి గురి తప్పి నన్ను కాల్చారనుకోండి, మా అమ్మకు నేను ఒక్కనే కొడుకుని. నీకేం భయం అక్కర్లేదండి, నేను చాలా ధైర్యవంతురాలి. థాంక్ యూ. ఏమండి, మీకు నాగు అంటే ఎందుకంత కోపం? చెప్తాను పదండి. ఏమిటో, దారి మూసుకుపోయింది. ఉండండి, లెఫ్ట్కి చూద్దాం. అసలు మీరు నన్ను నాగు దగ్గరికి తీసుకెళ్తున్నారా? లేకపోతే పిక్నిక్ అనుకున్నారా? భలేవరే, నేను నిజంగా అక్కడికే తీసుకెళ్తున్నానండి. ఉండండి, వేరే దారుంది చూద్దాం. Wow.
नैने कार चली पद्धति चुस्टे तुंदर रिपेर मुझे बैलदेर चीकट रिपेर चल चूस दाका अका भजन आगे रे चक् मुकल कुस्ता रात्रि तेलवार जागर जंतु अभी दाकुंड असल मुक् मोहन बैलदेर नादे बुद्धि तक इध मरी बहुत तोड़ रम्मन एदो आड़क मग मक आड़ तोड़ो मंच कदा बैलदेरा अधिकार सोमोल पी ड्रैवर नैने कारोलकोस्ते शील इंत वेस्ा निंदो ना बंदो मुझे कार दिखे बैठक वेलें चली प्रेम पेंचमा को पिल्लगाली तड़गाली अब्बाई उंडलेगा अम्माई गुंजनेडि अड़गाली तवल पेदो ना कंडलो अरे चिलिपी वान दुलिपे ले तवल पेदो ना कंडलो वाने वयसई तडिसे सोगसुनु कोरिंदिले कोंगु गुडुगु जल्लू एट्टुकेल्लिंदि जंकुलन्नी कोंप मुंचिंदि कोत्त कोंप इच्चिंदि पानगाली जंट बिड़ी जन्मलू कल जोड़ कल जन्मलू
నాలో ముసిరే ఎన్నో ముద్దుల సందిళ్ళలో దివురుము చలిలోన చలి తోడు నేను లేన్నా తీర కట్టుగా రాత నిన్ను కట్టుకోమంది కొండగాలి నన్నంటుకో మాకు చలిగాలి నా ప్రేమ పెంచ మాకు తేమగాలి తగిలిదంటే తడిగాలి అబ్బాయి గుండెలోన అమ్మాయి ఉండలేక పదగాలి నన్నంటుకో మాకు చలిగాలి నా ప్రేమ పెంచ మాకు తేమగాలి ఈ జేమ్స్ బాండ్ పాత్ర నటించాలని నాకెందుకు అనిపించింది నాయన నా వరసలైతే అద్భుతంగా నటించగలను కానీ ఈ నీరసం నటించాలంటే మాత్రం నా శాలానికి ఎక్కిపోతుంది అమ్మా అబ్బా పాటలో తాళం తెలుసుకున్నాను నాట్యంలో లయ తెలుసుకున్నాను కానీ ఆడపిల్ల మనసులోని మర్మం మాత్రం తెలుసుకోలేకపోతున్నాను అంటే ఏముంది కాసేపు చిరుబురులాడి మరి కాసేపు చిరునవ్వు నవ్వి ఎప్పుడు అవునంటావో ఎప్పుడు కాదంటావో నాకే అర్థం కావట్లేదు ఇక మీ మీద అనుమానం పడండి తెల్లారే సరికల్లా ఏమంత ఘనకారం చేశానట అన్నవంతా పట్టి చూడాలండి ఒక్క మెతుకు చూస్తే చాలదు బహుశా నాగు తాలూకా మనుషులు ఉండొచ్చు నాగు మనుషులా ఆ కాదు 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 చక్కపోస్ తాలూకా మనుషులు అదిగో వచ్చేస్తున్నారు చెకింగ్ పోలీసులా వాళ్ళ బాబులు మేము అబ్బో దయచేసి బయటకు వస్తారా ఎందుకు అమ్మో నేను దిగను మీరు కొడతారు దిగుతున్నానే కాలం కాపారు నీ దగ్గర ఏముంది చెయ్ నా దగ్గర ఒక ప్యాంటు ఒక షర్టును మాట లోపల డ్రాయర్ కూడా ఉంది మర్యాదగా డబ్బులు పెడిది డబ్బులా తప్పు బాబు డబ్బులు తీసుకోవడమే తప్పించి ఇచ్చే అలవాటు మనకు లేదు మరి మేమిస్తాం తీసుకుంటావా వెరీ స్ట్రాంగ్ బాడీ తమ్ముడు మరీ అంత గట్టిగా కొట్టదని చెప్పామే వాళ్ళతో అలాగే థ్యాంక్ యూ బాబాయ్ కార్లో నా ప్రేయస్ ఉంది నన్ను కొట్టి నా పరువు తీకండి ఇదిగో వాడు నా కడుపు మీద కొట్టాడు కడుపు మీద కొడితే నాకు భలే కోపం వస్తే ఇదిగో కాలు మీద కొట్టుకోడయ్యా నా కాలు అసలే వీకు కాలు వీక్ కాలు వీక్ డబ్బులు కావాలా చంపించండి పోని డబ్బులు తప్పైపోయింది రెండు అలవింగ్ ఎలా ఉంది మన దెబ్బ ఇదే చూసావు ముందు ముందు ఇంకా చూపిస్తాను కారెక్ అమ్మా ఇంకెంత దూరం నడవాలి
ఆ రాజాగాడు బోండాం బోండాం అంటే ఏమిటో అనుకున్నాను కానీ ఇప్పుడు అది నిజంగా అనిపిస్తోంది. ఏం బాబు మీరు కూడా అలాగే దెబ్బతిన్నారా? జేబులో డబ్బు ఎంత ఉంది? డబ్బు డబ్బుంటే ఇలా డబ్బాలో దొల్లుకుంటూ పోవలసిన కర్మే పెట్టింది బాబు. మర్యాదగా తీస్తావా లేదా? అటు చూడండి. మై గాడ్, నాగు గుర్తు. మనం నాగుని వెతుక్కుంటూ వెళ్ళామని అతనికి తెలుసుంటుంది. నేను నీతో చేతులు కలిపిననే కోపంతో నన్ను భయపెట్టడానికే వాడి పనిచేస్తుంటాడు. అనవసరంగా నీ మూలంగా నేను ఈ రొంపులో దిగాను. రేపటి నుంచి నేను ప్రాణాలన్నీ అరచేతులు పెట్టుకుని బతకాలన్నమాట. ఆడదాన్ని నేనే ఇంత ధైర్యంగా ఉన్నప్పుడు మగవారు మీరు భయపడతారేమిటి? నాగు మనం చూసి పారిపోయేంత పిరికి మనిషి అని అనుకోను. ఇతను నాగు అనుచరుడై ఉంటాడు. అంటే ఈ రోజు నుంచి మన కోసం నాగు కూడా వెతుకుతున్నాడనమాట. అవును రాజీ, ఇక్కడి నుంచి మనం చాలా జాగ్రత్త ఉండాలి. ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందో ఏమిటో చూద్దాం. కన్ను లొట్టపై వచ్చాం. అంటే మేము బయలుదేరుతున్న సంగతి ఆ నాగుకు తెలిసిపోయినట్టుంది. అందుకే మాకు అడుగడుగున అడ్డంకులు కల్పించాడు. పిచ్చివరాజీ, నువ్వేమో మీ అక్కడ నాగువే చంపాడు అనుకుంటున్నావు, నాకు మాత్రం మీ బావే చంపుంటాడని అనుమానంగా ఉంది. ఏమిటి నువ్వు మాట్లాడేది? మీ అక్కకి అతనికి పెళ్లి కుదిరింది కదా? అవును. అయితే ఏమంటావు? అతను మీ అక్కను ప్రేమించలేదు. అతను ప్రేమించింది నిన్ను. అంటే నా మీద ఉన్న ప్రేమతో మా అక్కయ్య మీద ద్వేషం పెంచుకున్నాడంటావా? అతని పైపు చూపించే ప్రేమ, అతను చేసే చాస్లు చూస్తుంటే అతనే హత్య చేస్తుంటాడని అనుమానంగా ఉంది. అదే నిజమైతే మా బావ నోటి నుంచి ఆ రహస్యం రాబట్టడం ఎలా? నేను ఒక ఐడియా చెప్తాను. ఏమిటి? కసిగా ఉంది, కసి కసిగా ఉంది. కలవక కలవక కలిసినప్పుడు కష్టమంటోంది. అదేమిటి బావా, అలా మనసు కింద దాక్కున్నావు? బయటికి రా. పెళ్లి కాకుండా నేను అర్థనగ్న శరీరాన్ని నీకు చూపించను. పర్వాలేదులే, రా బావా. అమ్మో, నా బాడీ చూసి నువ్వు గాడి తప్పావంటే నా బతుకు ఆవకాయ జాడి అయిపోతుంది. రానమ్మా. అది కాదు బావా, నువ్వు ఇప్పుడు బయటికి రాకపోతే నాకు 100 రూపాయలు నష్టం. ఏమిటి? నీకు 100 రూపాయలు నష్టమా? నీకు 100 రూపాయలు నష్టమైతే నేను తట్టుకోలేను. చెప్పు. ఈ సీసాలో ఉన్న బ్రాండ్ ఎంత నువ్వు తాగేయాలి? మందు కొట్టడం మనకు అలవాట్లేదే. గోవింద, నా 100. నీ 100కి నా మందుకి ఏం సంబంధం? ఏం లేదు, మా బావ మగాడు, దమ్మున్న మనగాడు, ఎత్తిన సీసా దించకుండా మందంతా కొట్టేయగలడని నేను సుశీలతో పందెం కట్టాను. అలాగా అయితే నీ 100 పోకూడదు, నువ్వు 10లో ఓడిపోకూడదు. ఇలా రాజీ తీసుకో. 100. ఇదిగో 100. బావా బావా లే,
శాపం పెడదాం అనుకున్నాను పాపం కదా అని ఊరుకుందాం అనుకుంటే పగ తీర్చుకోమని నా హృదయం రెచ్చగొట్టింది అప్పుడు పగతో అక్కడ చంపేశావా చంపేంత ధైర్యం ఉంటే ఇంకే పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నువ్వే మా అక్కని చంపావు ఇది ఎక్కడ కనుకురా బాబు మందు కొట్టించి మరీ మాట్లాడిస్తున్నారు నువ్వు నిజం చెప్పకపోతే ఇలాగే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళ ఇదంతా నాటకమేమోనే కాదే వాడు నిజంగానే పడిపోయాడు నీ అనుమానం తీర్చడానికి వచ్చాను గాని వాడు ఒట్టి పిచ్చి సన్నాసని నాకు తెలుసు అనవసరంగా ఒక ఫుల్ బాటిల్ దండక ఈ నవరస నటన సార్వభౌముని నటనా చాతుర్యానికి పడిపోయారు నన్ను పోలీసులకు అప్పగిస్తారా చెప్తే వినిపించుకోకుండా పెద్ద డిటెక్టివ్లా ఫోర్స్ కొట్టావు చూసావా ఏమైందో తాగి కూడా అతను నిజం చెప్పలేదంటే నీ బావ సామాన్యుడు కాదే పైకి వాగుతాడు గాని మా బావ ఒట్టి అమాయకుడు అనుమానితులందరినీ ఇలా జాలిపడి వదిలేస్తే అసలంతకుడు దొరికినట్టే నేను రాజాని నమ్ముకున్నానే అతనే ఈ మిస్టరీని వేధించాలి ఏడొడుగు వేస్తే ఏదో అంటారు ఒకరోజు కలిసి ఉండేసరికి అంత దగ్గర వాడైపోయాడా కోవే అయ్యగారు అమ్మగారు Thank you. Hi, Andy. Hi. Chalna Andy, ninnu chusi. Evari aadaru? Na friends Andy. Hey, Raji. Re podhi college road daggara maa hockey match undi. Nu tappakunda raavali. Promise chey. Promise ni miss cheyatam. Ee miss ku alavatu ledindi. Hey, ee miss aru vadavre? Na friend. Hi. Hello. Nikku boyfriend kuda undada? Enta mutta undada? చూడండి నాకు ముద్దులు అంటే ఎలర్జీ ఈ ముద్దు కూడా నా తరపున ఆవిడకే పెట్టేయండి ఏ రాజీ రేపు మేమంతా రెడీగా ఉంటాం నువ్వు తప్పకుండా రావాలి వస్తున్నావుగా రాత్రి హఠాత్తుగా వచ్చి పడింది పొద్దున డాక్టర్ వచ్చి మందించి వెళ్ళిపోయారు మింగేశాను అమ్మా దీనికి ఇలా ఉంటే మన ప్రోగ్రామ్ పెట్టుకోవడం ఏం బాగుంటుంది మనం మానేద్దామే మారేస్తారా అలా అనకండి మీరు నా కోసం ఉండిపోతే నాకు బాధ ఎక్కువైపోతుంది నా మాట విని మీరెళ్ళండి అలాగే లేవే నీ ఆనందమే మా ఆనందం వెండే వెళ్ళొస్తావు రాజీ కూర్చోమంటావే నారీ నారీ నడుమ మురారి ఉండాలి వెళ్ళొస్తా బాయ్ బాయ్ హాయ్ హాయ్ రాజ్ ఎక్కడ దానికి కడుపులో నొప్పిగా ఉందట రాలేనంది అందుకని మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చాం ఏంటి రాజీ రానంద అంటే అదే మీ కాలుకి ఏమైంది చెబుతానండి ఓకే గారు కొద్దిగా చెయ్యండి ఇవ్వండి
పొద్దునే బాత్రూంలో డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే కాలు జారిపడ్డానండి. అదేంటి బాత్రూంలో డాన్స్? ఏంటి చన్నీళ్ళు ఒంటి మీద నుంచి పడుతూ ఉంటే శరీరం సరిగమలు పలుకుతుందని ఈ మధ్యనే ఒక ఫ్రెండ్ వెనక సలహా ఇచ్చాడండి. అమలు చేద్దామని ట్రై చేస్తే కాలు మడతపడింది. మరి డాక్టర్ చూపించలేదా? చూపించానండి, నా వల్ల కాదు, ఇంగ్లండ్ వెళ్ళి రిపేర్ చేసుకోమన్నాడండి. ఇదిగోనండి దెబ్బ. ఇంకెక్కడా పడకూడదని ఈ వేల్ట్ కి ఇక్కడే రెస్ట్ తీసుకుందాం అనుకుంటానండి. అయితే రెస్ట్ తీసుకోండి. థాంక్ యూ అక్కయ్య. ఏమిటో మేమంతా ఎంచక్క హాకీ ప్రోగ్రామ్ పెట్టుకుని వస్తే దానికేమో కడుపు నొప్పి, నీకేమో కాలు నొప్పి. అవునండి, ఒక్కోసారి అలాగే జరుగుతుంది. విధి మన చేతుల్లో లేదు కదండి. మీరు దిగులు పడకండి, పడనండి. నెక్స్ట్ సండే మళ్ళీ ప్రోగ్రామ్ పెట్టుకుందాం, వెళ్ళొస్తామండి. నమస్కారం అండి. అక్కయ్య టాటా. రాజీ, మీ ఫ్రెండ్స్ తెలివైన వాళ్ళు అనుకున్నాను, భలే బోల్తో కొట్టించేశాను. నేను మాత్రం తక్కువ తిన్నానేమిటి, కడుపులో నొప్పి వచ్చినట్టు యాక్ట్ చేసేసరికి సుశీలా వాళ్ళు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. మంచి పని అయింది, లేకపోతే జిడ్డులో తగులుకునేవారు. అప్పుడు నాకు ఈ గోల్డెన్ ఫేస్ దొరికేది కాదు. ఈ మచ్చ మీకు పుట్టుకుతోనే వచ్చిందా? ఈ మచ్చ పుట్టుకుతోనే వచ్చింది, కానీ పెరిగాక అంతకన్నా పెద్ద మచ్చ ఇక్కడ ఏర్పడింది. అక్కడ ఎలా మచ్చ పడింది? ప్రేమ మచ్చ మిగిలిపోయింది. ముద్దిస్తే ఏ మాయ ముద్దుల గుమ్మ, పెంచేస్తా ఇంకాస్త నీలో ప్రేమ, పెంచేస్తా ఇంకాస్త నీలో ప్రేమ, ఇచ్చేస్తా నీకే నా చందా మామ, అరే ఇచ్చేస్తా నీకే నా చందా మామ. మంచోడు అరే మంచోడే లేవే నా మల్లెల కొమ్మ. అదే అప్పుడైనా తగకుండా, అప్పుడైనా ఇప్పుడైనా తగలకుండా, అరే అందాక ఓర్చుకునే ఓపికే నాకుంటే ఇన్ని తిప్పలేందుకే ఇందువదన. రామ రామ కృష్ణ రామ, రామ రామ కృష్ణ రామ, మంచోడు ఇంకాస్త నీలో ప్రేమ, పెంచేస్తా ఇంకాస్త నీలో ప్రేమ, ఇచ్చేస్తా నీకే నా చందమ్మ, మరి ఇచ్చేస్తా నీకే నా చందమ్మ. నెలలు నిండితే నీ ప్రేమ ఘాటుకే పిల్లలు పుడితే, అమ్మనే
చూపు దెబ్బకే సొమ్మసిల్లితే నా చేతి వేడికే చెమ్మగిల్లితే తాతనై పోనా అయ్యో భమా ముతాతనై పోనా భమ భమ రామ రామ కృష్ణ రామ మంచోడు అనుకున్నావు అయ్యో రామ అరె మంచోండే లేవే నా మల్లెల కొమ్మ పెంచేస్తా ఇంకా నీలో ప్రేమ ఇచ్చేస్తా నీకెన్న చందా మామ మమ్మల్ని వెర్రి వంకలాయల్ని చేసి కారు నొప్పి కడుపు నొప్పని కారకూతలు కుస్తావా? కొట్టకండి, పెళ్లి కావాల్సిన వాళ్ళం. ఏదో రాజుని మా అంకులు చూపిద్దాం తీసుకొచ్చాను. ముందే మీకు చెప్పడానికి తరం సిగ్గుపడింది కదా. ఈ గుట్టల్లో గుబురల్లో మీ అంకులు కాపురం ఉంటున్నాడా? ఏమండి ఏమనుకుంటారు మీరు? ఏరియా అంతా మంకులదే తెలుసా? మంకులింటికి దారి ఇలా 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 ఇటెళ్ళి అదుగో అదేనండి మంకులు ఇల్లు. ఎంత బాగుందో ఇల్లు. ఏమండి మీ అంకుల్ గారి ఇంటికి నన్ను త్వరగా తీసుకెళ్ళండి. నిన్నేంటే మా అందరిని తీసుకెళ్ళాల్సిందే. తప్పు చేశాక తప్పుతుందా? తీసుకెళ్తాను. ఇప్పుడు కాదు, మా అంకులు ఉన్నారు లేదు చూసి వస్తాను. అప్పుడా మీరంతా వెయిట్ చేస్తున్నారు. భగవంతుడా, కాలు విరిగిందని అబద్ధం ఆడాను. ఇప్పుడు ఆ ఇంటి యజమాని నా కాలు విరగొట్టకుండా చూడు. నేను లాయర్ గారి దగ్గరికి వెళ్తున్నాను. హైదరాబాద్ నుంచి బంధువులు వస్తారు, రాగానే మర్యాద చేసి లోపల కూర్చోబెట్టు. అలాగే బాబు. రండి మనం వెళ్ళి చూద్దాం. అంకుల్, మై డియర్ అంకుల్. చాలా బాగుంది కదా ప్రజా, మీ అంకుల్ గారి ఇల్లు ఎంత పెద్దదిగా ఉంది. ఆఫ్ కోర్స్ బాబు, మీరు వారి బంధువులా? బంధువులా? లా ప్రకారం ఆయన నాకు అంకుల్, నువ్వేమి కంగారు పడకు. కమాన్ గర్ల్స్ కమాన్. మీరు బయట చూసి అదిరిపోయారు, లోపల ఒక్కొక్క గదిలో పాలరాతి బొమ్మలు, ఐ మీన్ పాలరాతి పలకలు. పాలరాయి కాదండి, మొజాయిక్ అండి. నువ్వు అతిగా మాట్లాడావంటే అంకుల్ చెప్పి నీ టిప్పులోంచి పెంపులు లేచిపోయేలా చేస్తాను. అయిపోయింది బాబు. తప్ప తప్పు నరా, నువ్వు వెళ్ళి ఒక్కొక్కరికి ఒక్కో డజన్ అప్పడాలు వేయించి పట్టరా? అప్పడాలు లేవండి. అప్పడాలు లేవా? మరి తినడానికి ఏమున్నాయి? యాపిల్ కాయలు ఉన్నాయండి. నువ్వు వెళ్ళి ఆపల మీద ఉండు. అలాగే బాబు. నాకు మాత్రం యాపిల్ లాంటి ఆడపిల్ల బొగ్గలు అంటే మరీ మరి ఇష్టం. నాకు బొగ్గకెళ్ళే వాళ్ళు లెప్పకాయలు వేయడం అంటే చాలా ఇష్టం. ఏమిటి నాకు నాకు అంటే అలా రేషన్ షాప్ ఉంది, పంచదార కోసం ఎగబెట్లు కలుస్తారు. మీరందరూ వరుసగా కూర్చోండి, నేను వెళ్ళి పళ్ళను శుభ్రంగా కడిగి ఒక్కొక్క చేతులు పెడతాను. ఓకే ఓకే. సుబ్బయ్య అయ్యా, నేను తీసుకెళ్లాల్సిన ఫైల్ మర్చిపోయాను, ఫోన్ దగ్గర ఉంటుంది తీసుకురా. అలాగే బాబు. ఇదో ఇదో లోపల ఏమిటయ్యా నవ్వులు? మీరు చెప్పిన బంధువులంతా వచ్చేసారండి. వాడు రావడానికి ఇంకా చాలా టైం ఉందే. ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు. ఇది నాకు
राजा मी अंकल कोड़े चाला स्पोर्टिव गा उन्नारे अंकल माय डियर अंकल माय डियर स्वीट अंकल लेडीज నేను మా వారితో రెండే రెండు నిమిషాలు కుటుంబ వ్యవహారాలు మాట్లాడొస్తాను. ఈ లోపుగా మీరందరూ యాపిల్స్ ఆనందంగా తింటూ ఉండండి. కమ్ ఆన్ మై డియర్ బాయ్. yes uncle. రాజీ ఓన్లీ 2 మినిట్స్ కుటుంబ వ్యవహారాలు. కమ్ ఆన్. yes uncle. ఇప్పుడు చెప్పు నాయన నువ్వు ఎవరు ఆ సుందరాంగులు ఎవరు? మరి 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 ఏమొనండి. కమ్ ఆన్ స్పీక్ అప్. yes sir. తప్పైపోయింది సార్. అందుకే మీ చేతులు పట్టుకుంటాను. మీరు కాదు కూడదంటే आलचिप्पलाडि अम्मायिनि चूसारु अंदर आलचिप्पलाडि मल्लिपोयिंदि आटोमेटिक क्षमता सर कंगार गबुक् मारतू टूकी असल विषय चपेस्ता सर आलचिप्पलाडि कल्लो चाद मनस पड़ा ना मीद अम्मा मनस पड़े और मनस पड़ा नीकेवरू लेरा अंदे लेरंटे बागुंदनी चूपी इध अंकल इना सारी सर आम्मा वेदा पदी अंदे वी चत पड़ा सर तिड़ो कुड़ो मेड़पेटे बैठक गेंटेस्तारो अभी काकपोते चिन्न विषय सर मीरु तिट्टिना कोट्टिना अदि वाळ्ळ मुंदु चेयकंडि सर ना परुवु पोद्दि अदेदो इक दोळ्ळु कोट्टेंडि सर नुव्वु बने सरदायिन वाडु नाकु नच्चावु ले चूडु नुव्वु चेप्पिन अबद्धालन्नी निजं चेयडानिकि नेनु सिद्धंगा उन्नानु ई रोजु नुंचि नेनु नीकु निजंगाने अंटुन्नानु सर अवुनु नाकु कोडुकु उंटे नी अंत अय्यु निन्नु निजंगाने ना बिड्ड चूसुकुंटा कम ऑन थैंक यू అమ్మాయిలు మీరందరూ ఒకసారి లేచి నించండి ఎందుకు సార్ మీలో ఆలిచిప్పల లాంటి కళ్ళు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉందో వెతుక్కోవాలి అమ్మైతే మీకేం పని సదరు ఆలిచిప్ప మా వాణ్ణి ప్రేమలో పడేసినందుకు అదిగోండి ఆ సాల్తి వెల్ గైస్ ఈ రోజు నుంచి మీరు ఇంటికి మీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు పోవచ్చు యు ఆర్ రియల్లీ వెరీ స్వీట్ అంకుల్ apple okay thank you come on boy bye nice boy very nice boy దాచినా దాగని ఈ పుట్టుమచ్చ నాగు ఏ రాజా అని చెప్తుందయ్యా రాజా నా అనేవాళ్ళు ఎవరూ లేని నేను
నిన్ను చూసి నీ మాటలు విని ఎంతో ఆనందపడిపోయాను. ఈ వయసులో నువ్వు అన్నగా దొరికావని సంతోషపడ్డాను. చీకటి పడేసరికి నా ఆశల మీద ఎందుకయ్య చీకటి తెరలు కప్పావు? ఈ ఆస్తి అంతస్తు అంతా నువ్వే అనుభవించవచ్చునని చెప్పినా, నా కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటానని మాటిచ్చిన ఎందుకు చేశావు ఈ పని? నా మాటలు నమ్మలేకపోయావా? ఆల్ రైట్, నీకు డబ్బే కావాలనుకుంటే తీసుకువెళ్ళు. ఈ ఇనపెట్టిలో డబ్బే కాదు, నా సర్వస్వం తీసుకువెళ్ళు. కానీ తీసుకువెళ్లే ముందు ఒక్క ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్పు. అసలు నువ్వు ఈ దొంగతనం ఎందుకు చేయాలనుకున్నావు? దీనికంతటికీ కారణం మా అమ్మ. వాట్? మీ అమ్మగారు? అవును, రాజాగానే బతకాలన్న ఆశ. కానీ చిన్నతనం నుంచి నీతి న్యాయం అన్న మాటలకు బదులుగా దుర్మార్గం దోపిడీ అన్న పదాలే నేర్పింది. నేరాలు చేయమని శాసించింది మా అమ్మ. కన్నతల్లి మాటకు ఎదురు చెప్పలేక నాలో నేను కుమిలిపోతూ బతుకుతున్నాను. ఇదేంటని ఎదిరిస్తే నాకు జీవితంలో మిగులున్న అమ్మ కూడా దూరం అయిపోతుందనే భయంతో తల ఉంచుకుని బతుకుతున్నాను. అందుకే ఆమె కోరినట్లుగా ఈ పనులన్నీ చేస్తున్నాను. నో, ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఆమె నీ తల్లి అంటే నేను నమ్మలేకపోతున్నాను. తన బిడ్డ దేశానికి ఉపయోగపడే మనిషిలా ఎదగాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. అంతేకాని తన బిడ్డ దొంగ కావాలని, నేరస్తుడు కావాలని, దోపిడీదారుడుగా హంతకుడుగా తయారు కావాలని ఏ తల్లి కోరుకుంటుంది? అలా కోరుకునే తల్లిని నేను ఎక్కడా చూడలేదు. కనీసం అటువంటి తల్లిని గురించి విన్నైనా లేదు. నో నో నో, ఆమె నీ తల్లి కావడానికి వీల్లేదు. నా అనుమానం నిజమో కాదో నువ్వే తెలుసు. నువ్వు నా కన్న తల్లి అయితే నన్నంత నీచంగా ఎందుకు పెంచుతున్నావని నిలదీశాడు. అలా అడిగి నీ తల్లికి నువ్వు దూరం అయితే నిన్ను గుండెల్లో పెట్టి దాచుకోవడానికి నేనున్నాను. వెళ్ళు వెళ్ళు. నాగు, ఏమిటి ఈ రోజు వింతగా ప్రవర్తిస్తున్నావు? నాగుపాంకి కుబుసంలాగా నాకు ఈ వేషం ఎందుకు వేశావో నేను ఈరోజు తెలుసుకోవాలి. ఏ అపకారం తలపెట్టిందే నాగుపాము కూడా ఎవరి మీద పగపట్టదు, కాటేయదు. కానీ అకారణంగా నా చేత ఈ చేయని పనులన్నీ ఎందుకు చేయిస్తున్నావో నేను ఈరోజు తెలుసుకోవాలి. తల్లిని ప్రశ్నించే హక్కు భగవంతుడు ఏ బిడ్డకు ఇవ్వలేదురా? అసలు నువ్వు నా తల్లివైతేగా? నాగు! అవును, ఏ తల్లైనా తన బిడ్డ డాక్టరు కావాలనో, ఇంజనీరు కావాలనో, ఉన్నతోద్యోగిని చెయ్యాలనో కోరుకుంటుంది. పది మంది తన బిడ్డను పోడే రోజు కోసం ఎదురు చూస్తుంది. కానీ నువ్వు నా బ్రతుకుని అమావాస్య చేశావు. నన్ను చీకట్లోకి నెట్టేసి నా చేత చేయాలని పాపాలు చేయించావు. నన్ను శాపగ్రస్తుని చేశావు. జన్మనిచ్చిన ఏ తల్లి తన కన్న కొడుకుని కసాయివాడిగా మార్చదు. నిజం చెప్పు, నేను నీ కన్న బిడ్డను కాదు కదూ? ఎక్కడి నుంచో నన్ను తెచ్చి నీ స్వార్థానికి ఉపయోగించుకుంటావు కదూ? అమ్మా, చూశావా, నా కన్న తల్లివి నువ్వేనా అని అడిగిన నువ్వే బాధలో అమ్మా అని ఎలా పిలిచావు? ఆ పిలుపులో ఉన్న పవిత్రతకు పెడర్థాలు తీసి నోటుకొచ్చినట్టు మాట్లాడావు. నిన్ను కన్నది నేనేనని రుజువు చేసుకోవడానికి ఆధారాలు ఏమున్నాయిరా? నిన్ను నవమాసాలు మోసి కన్నది నేనేనంటే నమ్మగలవా? నా రక్త మాంసాలిచ్చి నా గుండె పాలతో నిన్ను పెంచానంటే నువ్వు సమాధాన పడగలవా? చెప్పరా, చెప్పు. అబద్ధం! ప్రతి కన్న తల్లిలో ఉండే మమతానురాగాలు నీలో నేను ఎప్పుడు చూడలేదు. నువ్వు ఒక రాతి మనిషివి. ఆజ్ఞాపించడం, అధికారం చలాయించడం, పాపాలు చేయించడం తప్ప నీలో జాలి, దయ, క్షమగుణాలు లేవు. నువ్వు తల్లివి కావు, రాక్షసువి. నాకు మాతృభూమి కోసం జీవితాలను, కన్న తల్లి కోసం ప్రాణాలను ధారపోసిన పుణ్యభూమి రాయిది. అజ్ఞానంతో నోటుకొచ్చినట్టు మాట్లాడుకు. నీతి కోసం తల్లి తలనే తెగనరికిన పరశురాముడు పుట్టిన నెత్తురు గడ్డ కూడా ఇదే. అవును, నేను నీ కన్న బిడ్డనన్న మాటే వాస్తవం అయితే నాగుపావు తన పిల్లల్ని ముక్కలు చేసి చంపినట్టు నీ కడుపులో పుట్టి ఎన్నో ఘోరాలు చేసిన నన్ను కూడా అలాగే చంపి పుణ్యం కట్టుకో. లేదా నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానమైనా చెప్పు. కన్న తల్లి హృదయాన్ని అర్థం చేసుకోమనటం తప్ప నేనేం చెప్పలేను నాగు. అదే నీ ఆఖరి మాట అయితే ఈ రోజు నుంచి నాగరాజు రాజాగానే మిగిలిపోతాడు. ఈ ఇంటి నుంచి, నీ నుంచి దూరంగా బతుకుతాడు. ఈ క్షణం నుంచి నువ్వు నా తల్లివి కావు, నేను నీ కొడుకుని కాదు. ఎదురుగా అందమైన ఆడపిల్ల జలకాలు ఆడుతుంటే ప్రవరాత్రిలో దిక్కులు చూస్తావేమిటి? మనసిచ్చి వెంట పడుతున్నానా? మాట పలుపు లేకుండా వెళ్ళిపోతున్నావు? జోలే, నాకు చిరాకు తెప్పించుకో. చిరాకులో ఉన్నప్పుడు నా రాకనికి ఉల్లాసాన్ని కలిగిస్తుంది. జోలే, కోపం తెప్పించుకో. ఓహో, కోపంలో ఉన్నావా? మరి నేను కోపంలో ఉన్నానే,
ఓ పని చేద్దాం జంటగా కలిసి జలక్రీడలాడదాం అప్పుడు నీ కోపం నా తాపం రెండూ తగ్గిపోతాయి అందా నా శోధించడం తెలిసిన మనిషి నేనున్నాను కదా నా చేపెట్టుకోవచ్చు కదా నా జాతకంలో ఏదో తప్పున్నట్టుంది నా వాసనే ఆడవాళ్ళకి పట్టడం లేదు ఇక్కడున్నారా మీరు ఇందాకటి నుంచి నీకోసం వెతకలేక చూస్తున్నాను ఏమిటి ఎలా ఉన్నారు అమ్మో వైరాగ్యం ముదిరిపోయినట్టుంది రెండు తులాల అనురాగం కురిపిస్తే గాని మీరు దోవలోకి వచ్చేట్లేరు
ఉన్నారు ఇదివరకు సెలయ్యర్లా గలగల నవ్వుతూ ఉండేవారు ఇప్పుడు సముద్రంలా గంభీరంగా మారిపోయారేంటి వయసు పెరుగుతున్న కొద్దీ బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి కదా వయసు పెరిగితే కాదు పెళ్లి జరిగితే భార్య ఒక బరువు పిల్లలు మరో బరువు నెలవారి ఖర్చులు అదో రకం బరువు అమ్మయ్య నవ్వరు కదా ఇప్పుడు మీకు బరువు పెరిగే ఓ విషయం చెప్పనా ఏమిటి రేపు మా నాన్నగారు వస్తున్నారు దేనికి బలవంతంగా నా పెళ్లి మా బావతో జరిపించడానికి నీకు ఇష్టలేదని చెప్పు అలా ఎందుకు చెప్పాలి నాకు ఇష్టమైన వారి పేరే చెప్తాను అది చెప్పు అంటే సరిపోదు మీ పెద్దవాళ్ళని తీసుకొచ్చి మా నాన్నగారితో మాట్లాడండి నాకు పెద్ద దిక్కు ఎప్పుడూ లేదు మొన్నటి వరకు ఉండే అమ్మ కూడా ఇప్పుడు లేదు మీ మావయ్య గారు ఉన్నారుగా ఆయన్ని తీసుకురండి తీసుకొస్తారుగా ప్లీజ్ మాట ఇవ్వండి ఓకే అయితే ఈ రోజు నుంచి నీకు తల్లి తండ్రి అన్ని నేనేనంటావు ఆ ధైర్యంతోనే ఇక్కడికి వచ్చాను నేను ఒక చిన్న సహాయం చేసి పెట్టాలి చిన్న సహాయం ఏంటో చెప్పు పెద్ద సహాయం చేస్తాను అదే ఆ రోజు చెప్పిన చూడండి అమ్మాయి ఏది ఆలిచి పల్లాంటి కళ్ళు అవును రాజీ వాళ్ళ నాన్నగారు రేపు వస్తున్నారు నా తరపున పెళ్లి పెద్దగా మీరుండి ఈ పెళ్లి జరిగేలా చూడాలి మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి రాజీకి నేను రాజాగానే తెలుసు నాగును కూడా నేనే తెలిస్తే ఆమె నాకు దూరం అవుతుంది డోంట్ వరీ జరిగిన నిజం ఏమిటో రాజీతో నేను చెప్తాను ఈ తల్లి నీకు చేసిన ద్రోహం ఏమిటో కూడా చెప్తాను అది కాదు సార్ కొన్ని రోజుల క్రితం రాజీవ్ వాళ్ళ అక్క రజని బ్లూ స్టార్ హోటల్ మీద దూకి ఆత్మహత్య చేసుకుంది తన అక్క నాగు మూలంగా ఆత్మహత్య చేసుకుందని రాజీ అనుమానిస్తుంది రేపు నాగును కూడా నేనే అని తెలిస్తే తన అక్క చావుకు నేనే కారణం అని నన్ను అసహించుకుంటుంది ద్వేషిస్తుంది అసలు నీకు ఆ రజనీకి ఏమి సంబంధం ఉందని నువ్వు భయపడుతున్నావు నేను బ్లూ స్టార్ హోటల్లో గాయకుడుగా ఉన్నాను అదే హోటల్కి ఆమె రోజు వస్తూ ఉండేది నన్ను ప్రేమిస్తున్నానంటూ నా వెంట పడేది ఒక రోజు నా గదికి వచ్చి తనకు తన బావకు పెళ్లి చేయబోతున్నారని ఆ పెళ్లి తనకి ఇష్టం లేదని నన్ను తప్ప మరొకరిని చేసుకోలేనని నాకు చెప్పింది వెరీ ఇంట్రెస్టింగ్ ఈ మాటలు చెప్తానికి వచ్చిన రజని మీరు తెలుసుకున్నట్టే నాగు నేనని గ్రహించింది నన్ను లొంగ తీసుకోవడానికి అదొక ఆయుధంగా ఉపయోగించాలనుకుంది పెళ్లి చేసుకోకపోతే నేనే నాగునన్న నిజాన్ని బయటపెడతానని బెదిరించింది ఎందుకని ఆమె చనిపోయిన రాత్రి తన బావ వచ్చాడని తనను బెదిరిస్తున్నాడని నాకు ఫోన్ చేసింది ఆ రాత్రికి నా గదిలోనే ఉంటానని నన్ను బతిమాలింది కానీ పెళ్లికాని ఆడపిల్ల నా గదిలో ఉంటానని నేను ఒప్పుకోలేదు తను వచ్చి తలుపులు కొడతానని తీయకపోతే పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని నన్ను బెదిరించింది అయితే ఆ రాత్రి రాజీ నీ గదికి వచ్చిందా వచ్చింది ఏదో కంగారు పడుతున్నట్టుగా తలుపు తట్టింది నేను కావాలనే తలుపులు తీయలేదు కాసేపటికి పెద్ద కేక వినపడింది నేను బయటికి వెళ్లి చూస్తే రజని కింద రక్తం మడుగులు పడుంది మై గాడ్ ఎంత ఘోరం జరిగిపోయింది నేనే గనక తలుపులు తీసుంటే ఆ రాత్రి రజని చనిపోయేది కాదు రజని ఆత్మహత్యకు నేనే కారణం అని కూలిపోతున్నాను ఈ నిజం రాజీకి చెప్తే నాకు దూరం అవుతుందని చెప్పలేకపోతున్నాను చెప్పకుండా ఉండటానికి నా సంస్కారం ఒప్పుకోవడం లేదు డోంట్ వరీ మై బాయ్ అన్నిటికీ నేనున్నానుగా మబ్బు విడిపోయినట్టు నీ సమస్యలన్నీ విడిపోతాయి బాధపడదు కానీ నువ్వు మాత్రం తొందరపడి ఈ సంగతి రాజీతో చెప్పదు సమయం చూసి చిక్కుముడి నేనే విప్పేస్తాను థ్యాంక్ యూ అంకుల్ చూడు రాజీని వాళ్ళ నాన్నగారిని ఒకసారి మన ఇంటికి తీసుకురా వెల్కమ్ వెల్కమ్ రండి 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 మీది ఊరు కాని ఊరు కాబట్టి పెళ్లి కూతురింట్లో జరగవలసిన పెళ్లి చూపుల కార్యక్రమం మా ఇంట్లో పెట్టించాం మీరేం అనుకోవటం లేదు కదా లేదు లేదు చేతి గీతలను బట్టి తలవరాతనం మాటలను బట్టి మంచితనాన్ని గుర్తించవచ్చునంటారు మీ ఇంటిని మీ సంస్కారాన్ని చూస్తుంటే మా అమ్మాయి సరైన నిర్ణయమే తీసుకుంది అనిపిస్తుంది ఎలాగైనా ఆడపిల్లలు తెలివైన వాళ్ళండి ఏమంటావు బేబీ అదిగో చూసారా ఇంటి కూడలు కాకముందే నన్ను వెళ్ళిపోయి ఉంటుంది పదండి పదండి ఈ కుర్ర జంట వచ్చి మనం ఎందుకు కానీ మనం ఆ గదిలో మాట్లాడుకుందాం ఏమా నువ్వన్నట్టుగానే వెళ్ళిపోతున్నావు ఏమి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు రాజా మన మొదటి కలయిక గుర్తుందా అది మర్చిపోతే ఆ కలయిక కళ్యాణం దాకా రాదు కదా అప్పుడు నువ్వు దుర్మార్గుడు అనుకున్నాను ఎందుకు నిన్ను చూస్తుంటే మామూలు మనిషి అనిపించలేదు నేను మంచివాణ్ణి కాదని తెలిస్తే నువ్వు దొంగవని నాకు తెలుసుగా రాజీ దొంగనగానే అలా భయపడతావేమిటి నా మనసును దోచుకోలేదా నిజానికి రాజా మా అన్న కొడుకు అయినా నా సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటాను నా యావదాస్తికి వాడే వారసుడు శుభం ఇంత మంచి మనసున్న మీతో వియ్యమందుకోవడం కంటే అదృష్టం ఏముంది
ఎక్స్క్యూజ్ మీ మీరు ఓ గాడ్ మీరు సిఐడి ఆఫీసర్ అని తెలియక ఎన్నాళ్ళు తెగమక పడ్డాను మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడ మీతో మాట్లాడొచ్చా షూర్ బి సీటెడ్ రజని హత్యకు మీకు సంబంధం ఉందని అనుమానించాను అందుకే మిమ్మల్ని నీడలా వెంటాడాను కానీ రజని హత్యకు మీకు ఏ సంబంధం లేదని చివరిలో నిర్ధారించుకున్నాను హత్య ఉంది సార్ రజని ఆత్మహత్య చేసుకుంది కదా అది ఆత్మహత్యని హంతకుడు తెలివిగా నమ్మించాడు చూడండి ఈ కోటు బటను హతురాల చేతిలో దొరికింది అంటే ఆమె మరణించేటప్పుడు ఎవరితోనో ఘర్షణ పడి ఉంటుందని నేను అనుమానిస్తున్నాను సార్ అది నిజంగా హత్య అయితే ఆ రహస్యాన్ని భేదించడంలో నేను మీకు సహకరిస్తాను నిందపడిన వ్యక్తిగా అది నా కనీస బాధ్యత షోర్ అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని నేను తప్పకుండా కలుస్తాను యు వెల్కమ్ థాంక్ యూ హలో జగపతి గారా yes speaking అంకుల్ నేను రాజన్ మాట్లాడుతాను వెరీ గుడ్ న్యూస్ అంకుల్ రాజకీయ నాకు మధ్యకి ఏ అంతరం లేదు ఎందుకంటారా రాజా అక్కడ ఆత్మహత్య కాదట హత్యట హలో 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 రాజా అనే కుర్రాడే హోటల్లో ఉన్నాడేం కొంచెం పిలుస్తావా మీరెవరు నేను రాజా తల్లిని మీరు రాజా అమ్మగారా రండి రండి లోపలికి రండి రండి కూర్చోండి మీ అబ్బాయి పొట్టి దొంగతయ్యా మేమిద్దరం ప్రేమించుకున్నాం కదా ఆ సంగతి మీకు తెలిసే ఉంటుందిలేండి అయ్యో నా మతి మండ మిమ్మల్ని ఊరికే కూర్చోబెట్టాను ఏం తీసుకుంటారు హార్లిక్స్ బోర్న్విటా క్యాంపకోలా నాకేం వద్దు ఎంతవరకు చెప్పానండి మీరిద్దరూ ప్రేమించుకున్నంత వరకు మొన్న పెళ్లి చూపులు జరిగాయి కదండి అప్పుడు మీ తరఫున ఎవరినైనా తీసురండి అంటే నాకెవరూ లేరని చెప్పారండి ఫోన్లేండి అప్పుడు చూడకపోయినా ఇప్పుడు చూశారు కదా మీకు నచ్చానా నచ్చే ఉంటానులేండి అయితే ఆశీర్వదించండి నా బిడ్డ ఈ మధ్య వింతగా ప్రవర్తిస్తుంటే కారణం తెలియక తల్లడిల్లిపోయాను నీ ప్రేమ వాణ్ణి తల్లకిందులు చేసిందన్నమాట అత్తయ్య గారు నోర్మై అత్తయ్య అని పిలవాలనే ఉపలాట నీకుందేమో గాని నాకు మాత్రం ఆ కోరిక లేదు భర్త దగ్గర భార్య ప్రేమను కోరుకుంటుంది బిడ్డ దగ్గర తల్లి తలకురువిని కోరుకుంటుంది కానీ ఈ తల్లి మాత్రం తన తలలో రగులుతున్న పగ అనే కొరివితో ప్రతీకారం తీర్చుకోమంటుంది పిచ్చి పిచ్చి ఆశలు పెంచుకోకు వాడు కళ్యాణ మండపానికి నడిచొచ్చే రాజా అనుకుంటున్నావేమో కాలకుట విషాన్ని కక్కే కాల నాగు రాజాయే నాగు వాడే నా బిడ్డ వాణ్ణి మర్చిపో లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఇన్నాళ్ళుగా మీరు నా పాటలు వింటూ నన్ను ఆదరిస్తూ ప్రోత్సహించారు ఇంతవరకు మీ వాణ్ణై ఒంటరిగా ఉన్న నేను త్వరలో ఒక ఇంటివాణ్ణి కాబోతున్నాను నా ప్రియురాలు ఐ మీన్ కాబోయే ఇల్లాలు మీ మధ్యనే కూర్చునుంది నా ఈ పాట పూర్తి కాగానే ఆమెను మీకు సగర్వంగా పరిచయం చేస్తాను కొట్టగానే పుట్టే నాకు గిల్లి కౌగిలింతే చాలు పిల్లగాలి బల్లి నా మల్లి నా జాజి ఆ నవ్వేనురో ఓ చలి నిన్ను చూడగానే పుట్టే నాకు చలి ఓ చలి నిన్ను చూడగానే పుట్టే నాకు చలి ¶¶
సోగ కళ్ళ జణ అరే తీగలేని వీణ రాగాలు వింటే రగిలిపోతుంది ఆ జాబిలి కులుకుతున్న కలికి నిన్న కౌగిలే చాలు కైలాసము పక్క పక్కలు ఆ పరువాలు మెరిసే సొగసే నా కోసం ఓ చలి నిన్ను చూడగానే పుట్టే నాకు చలి ఓ చలి నిన్ను చూడగానే పుట్టే నాకు చలి కన్ను కొట్టగానే పుట్టే నాకు గిల్లి కౌగిలింతే చాలు పిల్ల గాలి బలి నా మల్లి నా జాజి ఆ నవ్వేను రో ఓ చలి నిన్ను చూడగానే పుట్టే నాకు చలి ఓ చలి నిన్ను చూడగానే పుట్టే నాకు చలి కొమ్మలాంగి నవ్వు ఆ కొమ్మలేని పువ్వు అందాలు చూస్తే ఆవిరయ్యు దిగి రాత్రి అలుగుతున్నా వెలుగుతున్నా రూపమే చాలు నా దీపము మిస మిసలు ఆ బిడియాలు మెరిసే సొగసే నా కోసం ఓ చలి నిన్ను చూడగానే పుట్టే నాకు చలి ఓ చలి నిన్ను చూడగానే పుట్టే నాకు చలి కన్ను కొట్టగానే పుట్టే నాకు గిల్లి కౌగిలింతే చాలు పిల్ల గాలి బల్లి నా మల్లి నా జాజి అనవేను రో ఓ చలి నిన్ను చూడగానే పుట్టే నాకు చలి ఓ చలి నిన్ను చూడగానే పుట్టే నాకు చలి ప్రేమను అందించాల్సిన చేత్తో చెంప పగలగొట్టింది ఏమిటా అని ఆశ్చర్యపోతున్నావా ఈ చెంప పెట్టు ఇక నీ ఆట కట్టు అని చెప్పడానికేని తెలుసుకో రాజా అనే ముసుగు వదిలేసి నాగు అనే గుబుసాన్ని తొడుక్కో అప్పుడే నీ బ్రతుకు జైలు పాలు చేస్తాను ఇప్పటికైనా తెలుసుకున్నావా రాజీ మేనరికం మేనరికమే ప్రేమమైకం ప్రేమమైకమే బాధపడకు బాబు ఇందులో రాజీ తప్పేం లేదు జగపతిరావు గారు నువ్వే నాగు అన్న నిజాన్ని రాజీకి చెప్పింది నీ కన్నతల్లే అవును బాబు ఆమె చెప్పడం నేను స్వయంగా విన్నాను దాంతో రాజీ కలత చెంది ఇలా చేసుకుంటుంది జగపతిరావు గారు ఈ క్షణం వరకు నాకు తల్లి ఉండి లేదని బాధపడ్డాను ఈ రోజు నుంచి ఇక ఉండదు బాబు వచ్చావా బాబు అమ్మ మనసు తెలుసుకుని వచ్చేసావా ఇన్నాడు నీది క్రూరమైన మనస్తత్వమే అనుకున్నాను కానీ అంతర్మించిన కప్పడం ఉందని ఈనాడు తెలుసుకున్నాను బాబు నిన్ను వదిలి వెళ్ళిపోయానన్న కక్షతో నేను సుఖపడకూడదన్న దురుద్దేశంతో నువ్వు రాజు దగ్గరకు వెళ్లి నేనే నాగునన్న నిజం ఆమెకి చెప్పావు కదా పుట్టలోకెళ్లవలసిన పాము మనుషుల మధ్యకెళ్లి కోరి ప్రమాదాన్ని తెచ్చుకుంటుందని తెలిసి హెచ్చరించి వచ్చాను నీ జీవితం ఎలా మోడువారిపోయిందో అలాగే నా జీవితం కూడా బండబారిపోవాలని కోరుకుంటున్నాను అందుకే పనిగట్టుకుని మరీ వచ్చి నా గత జీవితం గురించి రాజీకి చెప్పావు ఇది మోడువారిపోయిన జీవితం కాదు బాబు మొండిపడిన కట్టె ప్రతీకార జ్వాలలతో అనుక్షణం లోపల దహించుకుపోతూ బ్రతుకుతున్న ఆరణి రాణి తల్లి ఒకనాడు మమత అనురాగాలతో వాత్సల్య అనుబంధాలతో బ్రతికిన మామూలు ఇల్లాల్ని ఈనాడిలా ఎందుకు బ్రతకవలసి వచ్చిందో చెప్తాను ఆ కథ విన్న తర్వాత కూడా నీ తల్లి నీకు కర్కోటకరాలుగా అనిపిస్తే మళ్ళీ జీవితంలో నా ముఖం నీకు చూపించను కన్నబిడ్డని కసాయివాడిగా ఎందుకు పెంచవలసి వచ్చిందో చెప్తాను ఏం సూరి సమ్మె చేయిస్తున్నావా మా గొంతుకులు మీకు వినిపించినప్పుడు మా ఆకలి మీకు కనిపించినప్పుడు
మాకు మిగిలింది ఇదొక్కటే ఇది మూడోసారి ఈ సంవత్సరంలో సమ చేయించడం మీరు మూడుసార్లు ఇచ్చిన మాట తప్పి మాకు ద్రోహం చేశారు సరే మీతో వాదన నాకు అనవసరం మీరు సమ చేయదల్చుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు సంప్రదింపులకు రాదల్చుకుంటే సాయంకాలం గెస్ట్ హౌస్ దగ్గర కలుసు కార్మికుల కోరికలు కార్మిక నాయకుడు సూర్య గారు వచ్చారు లోపలికి రండి చూడు ఇంకెవరిని పరిసర ప్రాంతాల్లోకి రానివ్వు అలాగే సార్ రాసూరి అదేమిటి అక్కడే ఆగిపోయావు ధనలక్ష్మి చూసి కళ్ళు చెదిరిపోతున్నాయా మేము దరిద్రలక్ష్మికి భర్తలం ధనలక్ష్మి మాకు పడదలండి నువ్వు అంటే ఆ ధనలక్ష్మి నిన్ను వరించేలా చేస్తాను మేము ఆశయాలున్న మనుషులను జగపతిరావు గారు ఆశలున్న మనుషులు మాత్రం కాదు నీ ఆశయాలు నీకు అన్నం పెడుతున్నాయా ఈ రోజు పెట్టకపోవచ్చు కార్మికుల దైరాజ్యం అని చెప్పిన మార్క్స్ సిద్ధాంతాలు చదివిన మొట్టమొదటి వ్యక్తి నవ్వుకుని ఉండవచ్చు నేను ఈనాటికి నవ్వుకుంటాను ప్రాణభయంతో పారిపోయే లేడిని చూసి పులి నవ్వుకుంటుంది అది జాతి వైరం పులుల్ని కూడా మచ్చిక చేసుకోవచ్చు సూరి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు నాతో చేతులు కలిపావనుకో మన ఇద్దరం చేతులు కలపడం చాలా కష్టం మీది విస్కీ పట్టుకునే చెయ్యి నాది ఇనుము గరిగించే చెయ్యి అనవసరమైన సిద్ధాంతాలతో నీ జీవితాన్ని పాడు చేసుకో నువ్వు రెచ్చగొట్టిన కార్మికులను లొంగదీసుకోవడానికి నాకు డబ్బు చాలు కార్మికుల కష్టాలు కొనే తాహతు మీకు లేదు కార్మికులను కొనలేకపోవచ్చు రౌడీలను కొనగలను గుండాలను కొనగలను కత్తులు కఠారులు కొనగలను నాటు బాంబులు కొనగలను వాటితో మారణకాండ ప్రారంభిస్తాను అప్పుడు నీ సమ్మె చెమ్మగిలుతుంది నీ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది అది చూస్తాను వస్తాను నాతో పరిష్కారానికి రావా వచ్చేస్తాను సమ్మె చేయించడానికి కాదు కార్మికుల ముందు చట్టం ముందు ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు చెప్పడానికి వాళ్ళు నమ్మవచ్చు గాని నేను ఒప్పుకోనుగా నీ తల్లో జేజమ్మ కూడా ఒప్పుకుంటుంది నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఇందులో రికార్డ్ అయింది వస్తాను ఏమిటి బాబు అమ్మ ఒకటే ఏడుస్తుంది అలాగా పద దుర్గా ఏమండి నాకు భయంగా ఉందండి నన్ను డాక్టర్ వేరే తీసుకు భయపడదు దుర్గా నేను ఇప్పుడు ఎక్స్రే తీసుకొస్తాను అమ్మా ఇదిగో సార్ టేప్ రికార్డర్ దాని క్యాసెట్ లేదు చూడు నీ భార్య నిన్ను చూడాలి నీకు వారసుని ఇవ్వబోయే ఆడది కానీ నాకు నా పరువు ప్రతిష్టని కాపాడుకోవడానికి మిగిలిన ఏకైక సాధనం జగపతిరావు డబ్బు నీ కళ్ళు కప్పేసింది ఐశ్వర్యం నీ ఒంటో చీము నెత్తురు చంపేసింది అంతేకాదు అహంకారం నాలో రాక్షసత్వాన్ని రెచ్చగొడుతుంది నువ్వు టేప్ రికార్డు ఇవ్వకపోతే నీ భార్యని దారుణంగా హింసిస్తాను నీ కొడుకుని చిత్రవధ చేస్తాను కార్మిక నాయకుడు అనిపించుకున్న రోజు నేను ఆ స్వార్థాన్ని పూర్తిగా చంపుకున్నాను భార్య బిడ్డల ప్రాణాలు పోతాయని నీ నీచమైన రూపాన్ని 10 మందికి తెలియజేయక మాను అలాగా అయితే నీ భార్య కూడా నీ మనసును మారుస్తుందేమో చూస్తాను మా కష్టంతో నీ కడుపు నింపుకుని కండలు పెంచుకుని నువ్వు చేస్తున్న దుర్మార్గానికి సమాధానం చెప్తానరా నీ రక్తంతో మా యూనియన్ సమ్మెకు ముగింపు రాస్తానరా ముగింపు రాస్తాను ఈ రోజు మీ అందరి రక్తంతో సమ్మె అనే పదాన్నే తుడిచిపెడతాం ఆ
భార్యా బిడ్డల ప్రాణం దక్కాలంటే ఆ టేప్ రికార్డర్ ఎక్కడ దాచావో చెప్పు. ఇప్పుడు నువ్వు నన్ను చంపాలనుకున్నావు కానీ నా విప్లవాన్ని కాదురా. పోతున్న నా ఊపిరి నా సోదర కార్మికుల్లో ప్రవేశిస్తుంది. వాళ్ళ చేతుల్లో నేనని దుర్మార్గం అంతగాక తప్పను. నువ్వైనా చెబుతావా లేకపోతే నీ బిడ్డను చంపంటావా? జగపతరావు, నా పసుపు కుంకాల కంటే నా బిడ్డ నాకు ఎక్కువ కాదురా. మోగుడు పోయిన ఆడది ఇంకేం చేస్తుందిలే అనుకుంటున్నావేమో. నేనే నీ పాలిట భద్రకాళి అవుతాను, నీ అర్థం చూస్తాను. ఆ తర్వాత ప్రాణం పోయిన బిడ్డ శవాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. ఈ పేదరాలి కూడా అక్కడెవ్వరూ వినిపించుకోలేదు. నువ్వేమైనా చెప్పుకోవాలంటే కోర్టులో చెప్పుకోమన్నారు. నన్ను బయటకు నెట్టేశారు. డబ్బుగల జగపతిరావు న్యాయాన్ని కొన్నాడు. లాయర్ అతని తరఫున వాదించాడు. చివరికి రిక్షావాడు కూడా జగపతిరావుకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాడు. మీ నాన్న లంచం తీసుకున్నాడని, ఆ కోపంతో కార్మికులంతా కలిసి మన కుటుంబం మీద పడ్డారని, ఆ ఘర్షణలో మీ నాన్న అన్నయ్య చచ్చిపోయారని అబద్ధ సాక్ష్యాలు చెప్పించాడు. నేను కోర్టులో టేప్ చేసిన క్యాసెట్ ఇచ్చాను. ఆ గొంతు జగపతిరావుదిలాగే ఎవరితోనూ చెప్పించారు అని వాదించారు. కోర్టు జగపతిరావునే నమ్మింది. పేదతనం తెల్లబోయింది. అన్యాయం తలెత్తుకుని మళ్లీ వీధిలోకి వచ్చింది. నువ్వు పెరిగి పెద్దవాడివి కాసాగావు. నీతో పాటు నీ కన్న తల్లి గుండెల్లో పగ కూడా పెరిగి పెద్దది కాసాగింది. జగపతిరావు చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోమని నా మనసు రెచ్చగొట్టసాగింది. అందుకే పసితనంలోనే నీలో ఉన్న పిరికితనాన్ని పోగొట్టడానికి ప్రయత్నించాను. నిన్ను కొరడాలతో కొట్టాను. కన్న తల్లి అన్న మమకారాన్ని చంపుకుని కరుడుగట్టిన మనిషిగా కఫాయితనంగా నిన్ను పెంచి పెద్ద చేశాను. నీ నీడ పడితేనే జగపతిరావు ఉనికిపోవాలని నాగుపాములా పెంచాను. ఆ విధంగా జగపతిరావు నీ తండ్రి మరణానికి కారకుడయ్యాడు. ఆనాటి నుంచి ఆ నీచుడి మీద పగబట్టాను. నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేస్తున్నప్పుడు నా తలకి కొరువు పెట్టే బిడ్డగా నేనెప్పుడూ ఆలోచించలేదు. ఆ నీచుడికి సింహస్వప్నమై అడుగడుగునా మానసికంగా వాణ్ణి చంపే మనగాడు పెరుగుతున్నాడని ముచ్చట పడేదాన్ని. నువ్వు పెద్దవాడివైన తరువాత ఈ నిజం నీకు చెప్తే బెబ్బులు రావాడి మీద విరుచుకుపడి చీల్చి చెండాడతావని నాకు తెలుసు. వాణ్ణి హతమారిస్తే మీ నాన్నలాగే నిన్ను పోగొట్టుకుంటానేమో అని భయపడ్డాను. పెద్ద పులి ఊరి మీద పడిందని తెలిస్తే తలుపులు బిగించుకుని ధైర్యంగా పడుకోగలిగిన మనిషి పక్కలో పాముందని తెలిస్తే గజగజ ఉణికిపోతాడు, బెదిరిపోతాడు. ఆ భయంతోనే వాడు నలిగి నలిగి చావాలనే నిన్ను నాగపామం చేసి వాడి మీద ప్రయోగించాను. వరద బాధితుల బియ్యాన్ని మార్చి వాళ్ళకి రాళ్ల బియ్యం పంపిస్తున్నాడని తెలిసే నీ చేత దోపిడీ చేయించి అవి వాళ్ళకి అందేట్టు చేశాను. నీ చేత పెళ్లి చెడగొట్టించిన అమ్మాయి బ్రతుకు నాశనమైందనుకుంటున్నావు? లేదయ్యా, ఆ జగపతిరావు బలవంతంగా ఓ దుర్మార్గుడు కట్టబెడుతుంటే భరించలేకే నీ చేత ఆమెను ఇక్కడికి రప్పించి ఆ అమ్మాయికి ఇష్టమైన వాడికిచ్చి పెళ్లి చేయించాను. ఇప్పుడు చెప్పు, నా భర్త చావుకు ప్రతీకారం కోరుకోవటం నేను చేసిన తప్ప? నా బిడ్డనే ఆ నీచుడి మీద పురుగొల్పడం నేను చేసిన అపరాధమా? లేదమ్మా, నీ మనసు తెలుసుకోలేక నిన్ను అనరాని మాటలు అన్నాను. నా నోటుకొచ్చుడు నిందించాను. నన్ను క్షమించమ్మా. తల్లిని నిందించిన పాపాన్ని, నా కన్న తండ్రిని చంపిన ఆ హంతకుడి రక్తంతో పరిశుభ్రం చేసుకుంటాను. Thank you.
జగపతిరావు ఎక్కడున్నాడు? జగపతిరావు ఎక్కడున్నాడో నీకు తెలిసే ఉంటుంది. చెప్పు చెప్పు. రజనీని చంపింది జగపతిరావే కదూ. నాకు తెలియదు. తెలుసు. చెప్పకపోతే ముఖం చెక్కేస్తా. నన్ను చంపొద్దు. రజనీని చంపింది జగపతిరావే. ఆ సంగతి చెప్తే నన్ను చంపేస్తా. చెప్పకపోతే నేను చంపేస్తా. చెబుతాను. జగపతిరావు తిరుగుబోతో సంలక్షణమైన భార్య ఉందా? నాకు డబ్బిచ్చి నన్ను పోషిస్తూ ఉండేవాడు. మా ఇద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధం వారి భార్యకి ఎలాగో తెలిసిపోయింది. ఆ రోజు మేమిద్దరం ఉంటున్న హోటల్ రూమ్ కు వచ్చింది. అప్పుడు రజనీ మా పక్క గదిలోనే ఉంది. ఆ రాత్రి మా బాబు బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. నాకు ఇష్టం లేదంటే పోట్లాడుతున్నాడు. ఈ రాత్రికి ఇక్కడికి వస్తాడేమోనని భయంగా ఉంది. రాజానే నీ దగ్గరికి వస్తాను ప్లీజ్. నువ్వు వద్దన్నా నేను ఆగను. పావు గంట వచ్చి తలుపు కొడతాను. నువ్వు తలుపు తీయకపోతే పక్క నుంచి దూకి చచ్చిపోతాను. హలో రాజా. హలో డార్లింగ్. ఆ పక్క గదిలో ఉన్న పిల్ల కూడా మనలాంటి కేసే అనుకుంటాను. చూసిస్తాను. డార్లింగ్ కొత్త గొంతు వినపడేసరికి మీకుంటే చిందలేయడం మొదలెట్టిందా? డోంట్ బి సిల్లీ. అవును మీ చేతనే. మీరు సాయం చేస్తున్న చాటు ప్రమేయాన్ని ఈ రోజు సొంతం చేయడానికి వచ్చాను. దీన్ని చంపి నా పగ తెచ్చుకుంటాను. మా పిల్ల ఈ రాస్తే పోలీసులు చెప్తున్నావో? ఇది బడి జాగ్రత్త చూస్తాను. నేను వెళ్ళి దానంతా చూసేస్తాను. ఈ విషయం పోలీసులకు చెప్తూ గాని పదా. నన్ను వాళ్ళు ఏమైనా చేస్తారేమో. ఈ హత్యకు నీకు ఎలాంటి సంబంధం లేనప్పుడు నువ్వెందుకు భయపడాలి? కమాన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. టేక్ యువర్ సీట్. ఏమ్మా కొత్త ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరికిందా? అవునండి, నాగు అనే వ్యక్తి ఎవరో తెలుసుకున్నాను. అతను బ్లూ స్టార్ హోటల్లో పాటలు పాడే రాజయ్య. ఈ సంగతి నాకు ఇంతకు ముందే తెలుసమ్మా. అతనే సార్ మా అక్కను చెప్పిన హంతకుడు. పూర్ గర్ల్, మీ అక్క హత్యకు అతనికి ఏ సంబంధం లేదు. నాతో పాటు అతను ఈ హత్య కేసు భేదించడానికి పాటుపడుతున్నాడు. సార్ మీరు చెప్పేది రజనీ నాగు అనే వ్యక్తిని ప్రేమించిన సంగతి నాకు తెలుసు. మరి నాగు ఏ రాజా అయినప్పుడు ఈ హత్యతో అతనికి ఎందుకు సంబంధం ఉండదు సార్? నిజమైన హంతకుడు ఎవరో నాకు సూచన ప్రాయంగా తెలిసింది. అన్ని ఆధారాలతో నేడు రేపు పట్టి చూపిస్తాను. ఎవరు సార్ ఆ దుర్మార్గుడు? గూఢచారి రహస్యాలు సివిలియన్స్ కు చెప్పకూడదమ్మా. వెళ్ళు,
ఆ రాజాకి సారి చెప్పు. అలాగే వస్తాం సార్. వస్తాను సార్. అనవసరంగా రాజా విషయంలో తొందరపడ్డాను. అతను ఎక్కడున్నాడో తెలుసుకొని వెంటనే క్షమాపణ చెప్పుకోవాలి. మళ్ళీ నువ్వు ఆ రాజాగారి మేకలో పట్టిపోతున్నా. అంకుల్ మీరా? ఉదయం నుంచి నీకోసం వెతుకుతున్నానమ్మా. నువ్వు తన్ని అనుమానించి అవమానించావని రాజా తెగ బాధపడిపోతున్నాడు. అతను ఎక్కడున్నాడు ఇప్పుడు? వెంటనే క్షమాపణ చెప్పుకోవాలి. పదా కారుక్కు, మన ఇంటి దగ్గరే ఉన్నాడు. నేను నువ్వు కూడా రా. రాజా, ఆ జగపతి రావు రాజుని మోసం చేసి తీసుకెళ్తున్నట్టున్నాడు. నేను జరిగిన నిజం పోలీసులు చెప్పి అరెస్ట్ వారెంట్ వస్తాను. నువ్వు ఆ కారు వెంటాడు. మీ అక్కని నిర్దాక్షిణ్యంగా చంపింది నేనే. ఇప్పుడు కర్కశంగా నిన్ను చంపబోయేది నేనే. పర్వతం లాంటి పర్వతాలను నేను పక్కనుండగా నా రాజుని చంపుతానటావా? నిన్ను చెట్టి చేసి ఇడ్లలో నంచుకుంటాను. ఇలాకెలా వెదలబడేంట్రా? నేను గ్లాస్ చంపలో పెట్టాను. ఆ నాగరాజు నాగుపాముల పసిగట్టి నా వెంటబడి వస్తున్నాడు. ఒక గంట కనిపెట్టు. పౌరుషానికి మెచ్చుకోలేకుండా ఉండలేకపోతే వాణ్ణి తీసుకెళ్లి ఆ తులాదండానికి వేలాడదీయండి. ఎంత మొండిదానివి దుర్గమ్మ, మొగుడు పోయినా కొడుకు పోయినా నీ ధైర్యం చెక్కు చెదరలేదు. విషం పోసి నీ కొడుకును పెంచావు, నన్ను కాటయించాలని చూసా. కానీ చివరికేం జరిగిందో చూసావా? ఆ బుసలు కొట్టే నాగుపాం ఇప్పుడు నా చేతుల్లో చిక్కి దాని కోరలు పీకి ఎలా ఆడిస్తానో చూడు. అయ్యి నాగరాజు, అటువైపు చూడు, నీ తల్లి ఇటువైపు చూడు, నీ ప్రియురాలు ఇద్దరు గ్లాస్ చాంబర్స్ లో ఉన్నారు. వాటికి నువ్వు వేలాడే ఈ దాసుకి సంబంధం. నువ్వు అటువైపు ముగ్గావా, నీ తల్లి ఫినిష్. ఇటువైపు ముగ్గావనుకో, ఈ ప్రియురాలు ఫినిష్. ఇద్దరిలో ఎవరి మీద నీకు ఎక్కువ ప్రేమ ఉందో ఇప్పుడే పరీక్షిస్తాను. Thank you.
పిలుపు చావలేదురా నీకు? ముందు నీ పని చెప్తా. అడుగు ముందుకేస్తే మీ బాస్ కుక్క చావు చస్తాడు. జగపతిరావు, ఎంతసేపు ఏ ఆట అయితే నాతో ఆడించావు, ఇప్పుడు అదే ఆట నీతో నేను ఆడిస్తాను. మా వాళ్ళకేమైనా ప్రమాదం జరిగిందో నేను తూట్లు తూట్లుగా కాల్చి చంపుతాను. ఈ పిస్టల్ నాకు, వీళ్ళ సంగతి నేను చూస్తాను, ముందు నువ్వు వెళ్ళి మీ అమ్మని కాపాడు. Ha!
జాగ్రత్తరావు. నా కళ్ళ ముందే నా భర్తని కొడుకుని చంపి కేసు మాపు చేయించుకుని పెద్ద మనిషిలా బ్రతుకుతున్న నిన్ను నీ మనుషులు చూస్తుండగాని చిత్రవత చేసి చంపుతాను. आखिर राजी अक्कनु कूडा चंपिन नरहंतकुडि वीरेश नरसिंह